మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేసాం. ఎవరెవరు అప్లై చేశారు వాళ్ళందరికీ వాళ్ళకి నచ్చిన హాస్పిటల్లో వాళ్ళకి చికిత్స పొందుతున్నారు. కొన్ని కేసులు లేటుగా రావడం వల్ల వాళ్ళు అడిగినప్పటికీను మాదాల రవి గారు, శివబాలాజీ గారు రాత్రి పగలు కష్టపడి అందరికీ హెల్ప్ అందేటట్టు చూస్తున్నారు. సో ఎవరు మూవీ ఆర్టిస్ట్ మా కుటుంబంలో ఎవరికైనా సరే చికిత్స కావాలంటే అదే మా ఫస్ట్ ప్రయారిటీ. సో దానిపైన మేము చాలా జాగ్రత్తగా స్క్రీనింగ్ చేస్తున్నాం. స్క్రీనింగ్ చేసినప్పుడు ఎవరికైనా ఏదైనా మేజర్ ప్రాబ్లం బయటపడితే దానికి ట్రీట్మెంట్ కూడా చేస్తారా? ఓన్లీ స్క్రీనింగ్ సీ ఇక్కడ ట్రీట్మెంట్లు కొంతవరకు చేస్తారు. కొన్ని స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి, చాలా పెద్ద హాస్పిటల్స్ కూడా మేము టైఅప్లు పెట్టుకున్నాం. 50% దాకా డిస్కౌంట్లు ఇప్పించాం. అండ్ హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా మంచి పనులు చేస్తున్నాయి, గొప్ప పనులు చేస్తున్నాయి. ఏఐజీ దగ్గర నుంచి, మెడికవర్ దగ్గర నుంచి, కిమ్స్ దగ్గర నుంచి వీళ్ళందరూ దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్, దే హెల్ప్ అస్. అండ్ ఆ హెల్ప్ మేమందరం చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం. ఈరోజు లిటిల్ ఓవర్ 400 మెంబర్స్, 400 మంది కన్నా కొంత ఎక్కువ మంది చేయించుకున్నారు. నెక్స్ట్ నేను వీళ్ళని రిక్వెస్ట్ చేసింది కూడా ఏంటంటే, ఫిల్మ్ జర్నలిస్ట్ అందరికి కూడా ఒక ఫ్రీ హెల్త్ క్యాంప్ వాళ్ళు చేయమని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు ఓకే అన్నారు. కంపల్సరీ ఇంకొక మీ అసోసియేషన్ అందరితో మాట్లాడి ఒక 2 వారాల్లో మీకు కూడా హెల్త్ క్యాంప్ ఇక్కడే జరుగుతుంది. సారీ, ఎందుకు ఉండదండి? ప్రతి ఫ్రైడే మా సినిమా రిలీజ్ అవుతుంటే మావన్నీ నోట్లోకి వచ్చేసి ఉంటాయి. సో ప్రొడ్యూసర్లకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఇప్పుడు ఏ యాక్టర్కి గ్యారంటీగా పని దొరుకుతుంది 365 రోజులు అనేది కష్టం, అతి తక్కువ మందికి ఉంటుంది పని. సో ఈ సినిమాలో నా పాత్ర బ్రహ్మాండంగా ఉంటే వచ్చే సినిమాలో నన్ను గుర్తించి మిగతా వాళ్ళు నాకు అవకాశం ఇస్తారన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ స్ట్రెస్ ఉంటుంది. మనం ఉండేది ఇప్పుడు హెల్త్ క్యాంప్ గురించి, దాని గురించి ఏమైనా ఉంటే మాట్లాడదాం. సీ దర్ ఇస్ నథింగ్ ఐ నీడ్ టు స్పీక్, దాని గురించి మాట్లాడేసాను. సీ ఆయన గురించి ఎంతో మంది, అది ఆయన ఇష్టం, అది ఆయన టోటల్ ఆయన పర్సనల్ వ్యూ. నా పర్సనల్ వ్యూ నేను వ్యక్తం చేశాను. ఒక హిందూగా, ఒక తిరుపతిలో ఉన్న ఒక నివాసిగా, దానికి కమ్యూనల్ కలర్ లేదని నా గర్వంగా చెప్పుకోగలను. సో అది కరెక్ట్ కాదు అని చెప్పాను అంతేగాని దానిపైన. సో ఆయన, నేను చిన్నప్పటి నుంచి నాన్నగారి సినిమాలో ఆయన యాక్ట్ చేసినప్పటి నుంచి నేను చూసాను. నేను అంకుల్ అని సంబోధిస్తాను, ఆయన అంటే నాకు గౌరవం అంతేగాని దర్ ఇస్ నథింగ్ కాంట్రోవర్షియల్ అబౌట్ ఇట్. ఒకటి చెప్తాను, నటీ నటులందరూ అద్దాల మేడలో మేమందరం ఉంటాం. ఇప్పుడు నేను మాట్లాడితే ఒక వర్గం మీకు నచ్చచ్చు, అది మీకు నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు మమ్మల్ని ఈజీగా టార్గెట్ చేస్తారు, నచ్చిన వాళ్ళు మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి సపోర్ట్ చేయరు. అందుకే నటీ నటులు చాలా జాగ్రత్తగా ఆచి తూచి ఆలోచించి మాట్లాడతారు, మాట్లాడాలి కూడా. ఈ ఇష్యూలో ఇంటర్నల్గా ఎంతోమంది మాట్లాడున్నారు, కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడితే ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి అని కొత్తగా అందరికీ భయం భయం కూడా ఉంటుంది. సో అందుకు ఏమండి, దేవుడి పైన నమ్మకంతో విషం తాగినా కూడా అది అమృతంలాగే ఉంటుంది. ఆ నమ్మకం ఏ లెవెల్లో ఉందనేది మనకి. నేను కన్నప్ప గురించి మేము ఒక మేజర్ ఈవెంట్కి తీసుకొస్తున్నాం ఆయన్ని, ఆయన రిక్వెస్ట్ చేసాం రావాలని. అది శ్రీకాళహస్తిలోనే జరగాలి, ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఆ ఈశ్వరుడి పైన సినిమా తీస్తున్నాం, కన్నప్ప పైన సినిమా తీస్తున్నాం. భారతదేశం అంతా కన్నప్ప గురించి, శ్రీకాళహస్తి మహత్యం గురించి తెలియాలన్న ఉద్దేశంతో ఆయన కూడా వస్తే బాగుంటుంది, మన తెలుగు వాళ్ళ ఘనకీర్తి ఏంటో కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో సినిమా చేస్తున్నాం. పరమేశ్వరుడి దయ, మేము కూడా దానికోసం వెయిటింగ్. ఆ త్వరలో చెప్తాను. బ్రహ్మాండంగా ఉందండి ఆయన దగ్గర ఉన్న స్పందన. ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్
యూనో నా మిగతా క్వశ్చన్స్ అని దీటి గురించి మీరు నాన్నగారిని అడగాలి. నాన్నగారు ఎందుకు నన్ను ఎందుకు కాంట్రవర్సీస్ చేస్తారు? సి దాని గురించి ఆల్రెడీ ఓవర్, దాని గురించి ఓవర్ కోర్టులో చేస్తున్నారు. అది పోస్ట్పోన్ అయిందండి.